పెట్రోల్ బంక్ డీలర్షిప్ తీసుకోవాలి, ఒకవేళ దీన్ని ఫ్యూచర్ లేకపోతే మనం లాస్ అయిపోతాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ అందరికీ ఉంటాయి. సీ, మనకు ఫ్యూచర్లో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా ఎక్కువ దూరం వెళ్ళడానికి పనికిరావు, పైగా వీడి సాకెట్స్ చెడిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ గ్యాస్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మనము వెళ్ళగలుగుతాం కదా, అంటే వాటికి కూడా ఇప్పుడు మనం చూస్తున్న జనరేషన్లో గ్యాస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఈ పెట్రోల్ బంక్ని ఫ్యూచర్ లేదు అని ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి, ఫ్యూచర్ అనేది పెట్రోల్ బంక్కి చాలా ఉంటుంది. సో మనకు ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఏజ్ 21 నుంచి 58 ఇయర్స్ దాకా ఉండాలి, అలానే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. దీన్ని స్టార్ట్ చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయి ఉండాలి. ఈ 12th పాస్ ఎవరెవరికంటే ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10th కానీ 12th కానీ అట్లీస్ట్ పాస్ అయి ఉండాలి. ఇది మీరు రూరల్ ఏరియాస్లో పెట్టుకోవడానికి, అర్బన్ ఏరియాస్లో పెట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడైతేనే వీళ్ళ డీలర్షిప్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మినిమం ఇన్వెస్ట్మెంట్ 15 lakhs అనేది రూరల్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనం మ్యాక్సిమం అమౌంట్ 2 crores నుంచి 2 crores అబోవ్ దాకా మనము అర్బన్ ఏరియాస్లో పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ అవుతుందన్నమాట. ఈ అమౌంట్ అనేది మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఎవరి దగ్గర అయితే మనం తీసుకుంటామో వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ కానీ అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో మనము వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ కింద మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మనం పెట్రోల్ బంక్ పెట్టడానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఎంత ఉండాలి అంటే 800 square meters నుంచి 1200 square meters దాకా ఉండాలి. అలానే మన ప్లేస్ అనేది 2 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి ఏంటంటే రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్, సెకండ్ ఏంటంటే రూరల్ అవుట్లెట్స్. రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్లో మనం చూస్తూ ఉంటాం హైవేస్లో మీకు పెట్రోల్ బంక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనము రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్ అంటాం. రూరల్ అవుట్లెట్స్ అంటే మనం సిటీ లోపల ఉన్న పెట్రోల్ బంక్స్ని దాన్ని రూరల్ అవుట్లెట్స్ అంటాం. పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలంటే రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉండాలి, అక్కడ నోటిఫికేషన్ అనేది పడుతూ ఉంటాయి, లీడింగ్గా ఉన్న కంపెనీస్ టెండరింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో మీ కింద 2 డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు పక్కగా వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఈ బిజినెస్ పర్టికులర్గా మనకి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉండాలి అంటే మనం లొకేషన్ ఏదైతే తీసుకుంటామో ఆ లొకేషన్ యొక్క ల్యాండ్ లార్డ్ సర్టిఫికేట్ అలాగే ఎన్ఓసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే పర్మిషన్, మున్సిపల్ నుంచి మనకు పర్మిషన్ అనేది ఉండాలి. సో ప్రాఫిట్ గురించి మీకు చెప్పే ముందు నేను ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్లో మీకు పెట్రోల్కి ఎంత అవుతుంది, డీజిల్కి అవుతుంది, మిస్లీనియస్ ఫీజ్ ఎంత అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మీకు ఒక ఎక్సెల్ షీట్లో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక అనాలిసిస్ చూపిస్తాను, అనాలిసిస్ ఎస్టిమేషన్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ద్వారా మీరు అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఒక పెట్రోల్ పంప్ డీలర్ వాళ్ళు ఎంత ఎర్న్ చేయగలుగుతారో మీకు కన్వే అవ్వడానికి సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ 2021 అంటే ఈ ఇయర్లో ఉన్న ప్రైస్ గురించి నేను చెప్పి ఒక క్యాలిక్యులేషన్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చి 93 rupees 38 paisa ఉంది, అలాగే డీజిల్ కాస్ట్ వచ్చి 93 rupees 38 paisa పర్ లీటర్ ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ రీజియన్ వరకు. సో డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ప్రైస్ అనేటివి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అది కూడా 1 rupee 3 rupees వేరియన్స్లోనే మనకు ఈ ప్రైజెస్ అనేటివి ఉంటాయి. సో ఈ టేబుల్ వచ్చేసరికి మీకు యావరేజ్ సేల్గా ఒక పెట్రోల్ పంప్ డీలర్షిప్ వాళ్ళు ఎన్ని లీటర్స్ తీసుకుంటారు అని ఒక ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్. ఇక్కడ యావరేజ్ సేల్ మాట్లాడుకుంటే ఒక డీజిల్ కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు తీసుకునే స్టోర్ చేసుకునే లీటర్స్ వచ్చేసరికి 2 lakh liters స్టోర్ చేసుకుంటారు డీజిల్, అలాగే పెట్రోల్ వచ్చేసరికి 1 lakh 50 thousand liters అనేది వాళ్ళ స్టోర్లో పెట్టుకుంటారు అనమాట. టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి 3 lakh 50 thousand liters అనేటివి మనకి వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. అలాగే వీళ్ళ కమిషన్ ఒక లీటర్ పైన మనకి 2.4 rupees నుంచి 2.4 paisa నుంచి 3 rupees దాకా డీజిల్లో ఉంటుందన్నమాట. సో అలాగే పెట్రోల్ చూసుకుంటే మనకు 2 rupees నుంచి 2.4 paisa దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తారు, అంటే వీళ్ళ కమిషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ టోటల్ మనం చూసుకుంటే ఇక్కడ డీజిల్ అండ్ పెట్రోల్కి 4 rupees నుంచి 6 rupees దాకా వాళ్ళకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ యావరేజ్ సేల్ మీకు చెప్పిన తర్వాత మీకు గ్రాస్ ఇన్కమ్ గురించి చెప్తాను. గ్రాస్ ఇన్కమ్ నుంచి ఇప్పుడు సపోజ్ 2 lakh liters ఇంటూ 2 rupees వేసుకుంటే మనకు 4 lakh 80 thousand వస్తుంది, అలాగే 3 rupees ఇంటూ 2 lakh liters వేసుకుంటే మనకు 6 lakh rupees అనేది రెవెన్యూ అనేది ఉంటుంది.
అలాగే మనం పెట్రోల్ పంక్ చూసుకుంటే పెట్రోల్ సైడ్ వచ్చి మనకు 2 rupees into 1,50,000 లీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 3 lakh rupees అనేది రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. 2 lakh 40 paisa తీసుకుంటే మనము 3 lakh 60,000 రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. ఇది గ్రాస్ ఇన్కమ్, ఇది అప్రాక్సిమేట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు గ్రాస్ ఇన్కమ్ ఈ టోటల్ డీజిల్ అండ్ పెట్రోల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన రెవెన్యూ వచ్చేసరికి 7,80,000 నుంచి మనకు 9,60,000 దాకా మనము ఎస్టిమేషన్ ఎర్నింగ్ అనేది ఒక పెట్రోల్ పంప్ డీలర్ తీసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే రెవెన్యూ వచ్చి 7,80,000 నుంచి 9,60,000 దాకా ఒక పెట్రోల్ పంప్ డీలర్ అనేవాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్పెన్సివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పెన్సివ్స్ మీరు 10 మెంబర్ స్టాఫ్ పెట్టుకుంటే పర్ ఎంప్లాయీ 15,000 rupees మీరు శాలరీ ఇచ్చినట్లయితే మీకు 1,50,000 అనేది ఖర్చు అవుతుంది. మీరు రెంట్ ప్రాపర్టీలు తీసుకున్నట్లయితే 80,000 ఉంటుంది. డిపాజిట్ ఏవైతే ఉంటాయో అవి అదర్ ఎక్స్పెన్సెస్ అన్నమాట, దాన్ని నేను దీంట్లో మెన్షన్ చేయట్లేదు. ఓన్లీ రెంట్ ప్రాపర్టీ మాత్రం దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ 30,000, మిస్లీనియస్ ఫీజ్ అంటే ఏమైనా డైలీ ఎంప్లాయీస్కి ఏమైనా ఇవ్వడం కానీ అలాంటి నార్మల్గా మిస్లీనియస్ జరుగుతూ ఉంటాయి, సో అలాంటి వాటికి 30,000 వేశాను. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రోడక్ట్, పెట్రోల్ డీజిల్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, సో వాటికి గాను నేను 70,000 వేశాను. ఈ టోటల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే ఎక్స్పెన్సెస్ ఎంతంటే 3,60,000. మనకు టోటల్ వచ్చిన గ్రాస్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు వచ్చే రెవెన్యూ వచ్చి 4,20,000. సో అప్రాక్సిమేట్గా ఒక పెట్రోల్ పంప్ డీలర్ 4,20,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్, దీన్ని మీరు ఇంకా ఎక్కువ రావచ్చు ఇంకా తక్కువ రావచ్చు. సో నేను ఈ క్యాలిక్యులేషన్ని మీకు ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్గా ఇచ్చాను లైక్ మీకు అర్థమయ్యేలాగా. సో ఈ PDF, ఈ ఎక్సెల్ షీట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం నేను ఎస్టిమేషన్ కాస్ట్ అనేది వేసాను, సో దీన్ని మీరు నమ్మకండి. లైక్ ఇది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో ఇది ఓవరాల్ పెట్రోల్ పంప్ డీలర్షిప్ రెవెన్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.